సీజన్లో బట్టజరులకు వ్యాపారస్తులకు స్వయంగా కేంద్ర ఉపహోం మంత్రి కిషన్ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాన్ వెంకటేష్, రాహుల్ దేశపాండే, హిందూ మహాసభ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గోడూరు శ్రీధర్ రెడ్డి మరియు స్థానిక నాయకులు భారీగా పాల్గొన్నారు. अहंकार बदलमंदर प्रजा सी मार्किंग कार्यक्रम वाइस्टे मीडिया द्वारा తెలంగాణ ఉద్యమకారుల్ని మరి మా బ్రాహ్మణ రక్షక నాయకుల్ని ఒకటే కోరుతున్నా. మనం తెలంగాణ దేశం అయిపోయింది, ఇప్పుడు హిందూ రాష్ట్ర స్థాపన కోసం పని చేయాలా? హిందూ రాష్ట్ర స్థాపన చేయంగా మనకు సపోర్ట్ ఇచ్చే మన హిందువులకు బ్రాహ్మణులకు రక్షక అర్చకులకు సపోర్ట్ ఇచ్చే బీజేపీ పార్టీని అందరి ఇప్పుడు ముందుండి తెలంగాణలో బీజేపీ పార్టీ వచ్చే విధంగా మనము అందరం బ్రాహ్మణ రక్షకులు పాటుపడాలా, బీజేపీ కోసం మనం పనిచేయాలా. ఎందుకంటే ఆరు సంవత్సరాల తెలంగాణ ఉద్యమ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం నాశనం అయిపోయింది, టోటల్ నాశనం అయిపోయింది. నేను చెట్టి డేస్ గురించి ఒక 40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. ఇంత నాశనమైన డిపార్ట్మెంట్ని ఎన్నడూ చూడలేదు. తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నాశనమైనంత గుళ్ళ మీద, హిందువుల మీద, అర్చకుల మీద, ప్రాపల మీద దాడులైనంత ఈ ఆరు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలలో, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ కూడా జరగలేదు. అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉంది. కావున దయచేసి గుడ్లై గుడ్ల బంగారాలు అమ్ముకున్నారు, మిస్యూజ్ అయినాయి. గుడ్లై వస్త్రాలు వస్త్రాలు స్వామివారి వస్త్రాలు మిస్యూజ్ అయినాయి. టెండర్లలో గోల్మాల్ జరిగింది. ఇంత అరాచకం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖలు జరుగుతున్నాయి. నేనైతే దేవాదాయ అధర్మాదాయ శాఖ అంట. ఈ ఇంద్రఖాన్ రెడ్డి ఏదైతే ఉన్నదో మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖని ఆయన నాశనం చేయడానికి రెడీ అయింది. అటువంటప్పుడు బ్రాహ్మణులు, అర్చకులు, హిందువులందరూ ఏకతాటిపై బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలా, బీజేపీని బలపరచాలా, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేట్టు చేయాలని నేను సామాజిక మాధ్యమం ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు మేము కూడా ఈ సామాజిక మాధ్యమం ద్వారా కిషన్ రెడ్డి గారిని, మరి తెలంగాణలో ఉన్న మా నలుగురెంపల్లి నా చిన్నాటి మిత్రుడు స్వయం బాబురావు గారిని, అరవింద్ గారిని, మరియు మండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని కొడే కోరుతున్నా. సిబిఐ చేత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాలు ఎన్ని అక్రమాలు జరిగినాయో, చాలా అక్రమాలు ఉన్నాయి, ఆధారాలు సా ఉన్నాయి, దాని మీద ఇంక్వైరీ చేయించాలని నేను సామాజిక వాయిస్ టుడే ఛానల్ ద్వారా నేను కోరుతున్నాను. ఇంత ఇంత ఘోరాతి ఘోరమైపోయింది కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేశారు కదా. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖని రక్షించాలని, ఇప్పుడు దేవాదాయ అధర్మాదాయ శాఖ ఉంది, దాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖగా చేయాలని ఈ సామాజిక మాధ్యమం ద్వారా నేను కోరుతున్నాను. జై బ్రాహ్మణ్, జై జై భారత్, జై బ్రాహ్మణ్, జై గాయత్రి మాతా, జై జై శ్రీరామ్, జై బీజేపీ. గవర్నమెంట్ ఒక ఫోన్ వల్ల మేము కనీసం ఒక మాస్కులు పంచడానికి దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మీద కేసీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ టీం ఏమన్నారంటే ఈ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేసి స్టార్టింగ్ కోవిడ్ టైంలో అన్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటివరకు ఒక హాస్పిటల్ కూడా నిర్మించబడలేదు, వాటికి ఒక కరెక్ట్ కేర్ తీసుకోవటం అనేది కూడా లేదు. మాస్కులు పంపిణీ కానీ, పీపీ కిట్స్ కానివ్వండి, పంచడం అనేది ఎక్కడా లేదు. వాళ్ళు ఇళ్ళల్లో ఉండేసి జనాలకి ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, మాస్క్ కూడా పెట్టుకోము అని దిగబోధన చేసిన కేసీఆర్ గారు, వాళ్ళ నాలెడ్జ్ ఎంత గొప్పగా ఉందో చూడండి, జనాలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ కోవిడ్ ఈ సంవత్సరం 2020లో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు జనాలు. 2021లో ఇంకేమైనా వీళ్ళు చేస్తారా, వీళ్ళకి ఏమైనా తెలివి ఏమైనా వస్తుందా అని అనుకున్నాము. మా రెగట డివిజన్ తరఫు నుంచి నేను గూడూరు శ్రీధర్ రెడ్డిని. మా కిషన్ రెడ్డి గారు ఇవాళ సిటీలో ప్రతి ఒక్క వీధి వీధి తిరిగి అల్లాడిపోతున్న వాళ్ళకి మాస్క్ కూడా, చిన్న చిన్న పిల్లల వాళ్ళకి, గుడిసెల దగ్గర ఉండే వాళ్ళకి, టీ కొట్టుల దగ్గర ఉండే వాళ్ళకి, చిన్న చిన్న హార్డ్ జాబ్ చేసుకునే వాళ్ళకి మాస్కులు తీసేసి వాళ్ళు జాబ్ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళు
పనిచేస్తున్న సమయంలో వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకు కూడా తెలియదు పాపం. అలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో స్వయాన గుర్తించి కిషన్ రెడ్డి గారు మేడ కూడా స్వయాన వాళ్ళ చేతితో పుట్టి ఇంత శ్రద్ధతో టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళకి ఎవరైనా సరే ఒక దగ్గర నుంచి కొనుక్కొని ఇలా పంచిన దాఖలాలు ఎక్కడాలి. ఇది ఇంకా ఎన్నాళ్ళు పోయినో విశ్వసిస్తూ ఉంటుంది ప్రజల్ని. వాళ్ళు దోషలేదైనా సెక్రటరీట్ అనే దాన్ని మనము కోవిడ్ హాస్పిటల్ లాగా మార్చుకున్నా కానీ ఎంతో మనకి సేవ్ అయ్యేది. దాన్ని కూల్చుకోము ఈ టైంలో కూల్చుకోము ఇంతవరకు సబబు మన మంత్రి హోంమంత్రి సహాయ హోంమంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఇసుగుడ డీజల్ మొత్తం ప్రతి ఏరియా తను మాస్కులు పంచుకుంటూ తిరిగారు. ఎందుకంటే ఇవాళ మాస్కులు లేకుంటే చాలా ఇబ్బందిలో ఉన్నారని అందరూ బాధపడుతున్నారు. అందుకే మాస్కులు పెట్టాలని అనుకుని ఏరియాల ప్రోగ్రామ్ చేసి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పంగానే వచ్చి ఏరియా మొత్తంలో మాస్కులు ఉంచారు. ఎందుకంటే ఈ మాస్కుల ఈ కరోనా విషయంలో అయితే చాలా ఇబ్బంది ఉంది. ఇదో కొత్తగా కరోనా వస్తుందట. ఈ కొత్త కరోనాను కూడా పారదోలాలని మనం మాస్కులు వేసుకొని ఇంటింటికి మాస్కులు పంపించడం ధన్యవాదాలు. ఇంకే మనం మీరు అడిగినంతా చెప్పండి. దాని గురించి టీకా తయారు చేశాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. అతను జనవరి 5 లోపల మనకు ఈ టీకా వస్తుంది 100%. ఈ టీకా వేసుకుంటే కరోనా రాదని మొత్తం మన భారతదేశంలో ఆయన ప్రచారం చేశారు. మనం ఈరోజు కేంద్ర మంత్రి వారిలో గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు మాస్క్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రాంలో జూజిల్స్ నియోజకవర్గం నుండి తీసుకున్న బస్సు రావడం జరిగింది. ప్రజలకి మాస్క్ గురించి అవగాహన తెలపడానికి గురించి కిషన్ రెడ్డి గారు మాస్క్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. వారు ఇక్కడే కాకుండా ఆయన పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఈ మాస్క్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ప్రతి చోట ప్రతి డివిజన్లకు వెళ్ళి ప్రతి బస్సులకు వెళ్ళి ప్రతి బస్సు గల్లీలకు వెళ్ళి ప్రజలకి మాస్క్ అవేర్నెస్ గురించి ఏంటి దూరాన మనకి కరోనా నుంచి మనం రాకుండా జాగ్రత్త లేవాలని మాస్క్ చాలా ఇంపార్టెంట్. కరోనా బారిన పడకుండా ముఖ్యమైన పాటించవలసింది ఏంటంటే మాస్క్ మొట్టమొదటిది కాబట్టి ఈ మాస్క్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని చెప్పేసి అతను ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. మీరు చూసారు గతంలో కూడా అతను మాస్కులు పరుస్తుంటే జనాలు ఏ రకం కూడా ఎవరు కూడా తన్ని రిజెక్ట్ చేయకుండా ఇస్తుంటే ఎగబడి తీసుకున్నట్లయితే ఉన్నది. దాని గురించి ప్రజలకు కూడా మేము ఇబ్బంది నిర్వహించుకుంటే కరోనా మహమ్మారి ప్రభుత్వం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా రకాలుగా ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి దీనికి వ్యాక్సిన్ తయారైన గురించి ఎన్నో కంపెనీలకు చాలా విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అతి తొందరలోనే కొన్ని రోజుల్లోనే మనకి ఈ వ్యాక్సిన్ అనేది టీకాని రాబోతుంది. అప్పటి వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఇంకొకరు కూడా కాకుండా మన కుటుంబం గురించి మన గురించి మనం ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా కాబట్టి మాస్క్ తప్పనిసరిగా ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరినీ శానిటైజర్ యూజ్ చేస్తూ ప్రజలకి మనం తెలుసుకుంటూ అవగాహన చేయాలని చెప్పేసి నేను కూడా వినియోగించుకుంటాను. దయచేసి భారతదేశము ఆర్థికంగా మొన్న జరిగినటువంటి లాక్డౌన్ విషయంలో ఆర్థికంగా ఎదుర్కొంటుంది. అలాంటి లాక్డౌన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మా దగ్గర జాగ్రత్త వహిస్తూ మన దేశాన్ని మనమే కాపాడుకుంటూ మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ ప్రజలందరినీ కోరుతూ భారత్ మాత జై.